దుబ్బాకని ఏచూవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర 40 రోజులకు చేరుకుంది. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా నేడు నార్సింగిమండల కేంద్రంలోని నార్సింగిమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నార్సింగిమండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ల ధర తగ్గించడంతో పాటు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలకు తెలియజేస్తూ ఆత్మగౌరవ యాత్ర కొనసాగించారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప నార్సింగి మండలంలో 8 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కళ్ళబుల్లి మాటలు చెప్పి గద్దెనెక్కి నేడు నిత్యావసర సరుకులతో పాటు అన్నింటి ధరలు పెంచి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, పట్టణ అధ్యక్షులు రవీందర్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, మైనార్టీసెల్ మండల అధ్యక్షులు ఎండి రఫీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్, మండల కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి, శంకర్ నాయక్, సుధాకర్, అరవింద్ గౌడ్, జగన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, ఖుర్షీద్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో చూస్తే ఈ జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ. 9 సంవత్సరాల నుంచి అసలు అభివృద్ధి అనేది 0 మార్కులు. ఇక్కడ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మెదక్ జిల్లాలో దీన్ని పట్టించుకున్న పాపాన బోధే. ఈ ప్రాంతం నుంచే, ఈ నియోజకవర్గం నుంచే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇది ఎమ్మెల్యే దత్తత గ్రామం. దత్తత అంటే దాని అర్థమేందో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక పైసా తెచ్చిన పాపాన బోలే. ఇప్పటికీ నార్సింగ్ గ్రామంలో ఎక్కడ చూసినా అన్ని గుడిసెలు మాత్రమే, ఒక డబుల్ బెడ్రూమ్ కానీ, ఒక పేదవాళ్ళ ఇంటికి 5 లక్షలు ఇచ్చిన పాపాన బోలే.